Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. తెరపైకి స్కిల్ స్కామ్ కేసు. చంద్రబాబుకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టై మధ్యంతర బెయిల్పై బయట ఉన్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని ఏపీసీఐడి, ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిగింది. ఇక ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్పై ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కీలక ఆదేశాలను ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసు పూర్తయ్యే వరకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించరాదని ఆదేశాలు జారీ చేస్తూ విచారణను మే 7వ తేదీకి సుప్రీం ధర్మాసనం వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీసీఐడి అధికారులు 2023 ఆగస్టులో చంద్రబాబుని అరెస్ట్ చేసి 52 రోజుల పాటు జైల్లో ఉంచారు. అయితే చంద్రబాబు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ను జారీ చేసిన ఏపీ హైకోర్టు ఎటువంటి ఆరోపణలు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. అయితే సిఐడి వాదనలను ఏపీ హైకోర్టు పట్టించుకోలేదని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం, ఏపీసీఐడి పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టులో ఆసక్తికర వాదన జరిగింది. ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారణలో ఉందని, చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ సిఐడి అధికారుల పేర్లను రెడ్ డైరీలో నోట్ చేసుకుంటున్నానని చెబుతున్నారన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత సదరు అధికారులపైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారని, దీనివల్ల అధికారులపైన తీవ్రమైన ప్రభావం పడుతుందని ఏపీసీఐడి కోర్టులో వాదించింది. ఇది కోర్టు ఉల్లంఘన కిందకే వస్తుందని, ఈ క్రమంలోనే చంద్రబాబు బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని కోర్టులో వాదించింది. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించరాదని చంద్రబాబుకు సూచనలు చేస్తూ ఈ కేసు విచారణను మే 7వ తేదీకి వాయిదా వేసింది.